आज जिला कांग्रेस कमेटी के सदर मनाला मोहन रेड्डी ने पीसीसी के नायब सदर ताहिर बिन हमदान के साथ कांग्रेस भवन में एक प्रेस कॉन्फ्रेंस की। इस मौके पर जिला कांग्रेस कमेटी के सदर मनाला मोहन रेड्डी ने कहा कि बीजेपी हुकूमत मुल्क के आवाम से जो कहती है वो एक है चीज जो इससे अमली जामा पहनाती है। पुलवामा हमले के दौरान कांग्रेस पार्टी और अपोजिशन पार्टियां सभी मुल्क के फौजियों के साथ खड़ी थी, लेकिन अगर अपोजिशन ये सवाल करे कि एक दिन होने वाला हमला किसी हद तक मशकूक है तो बीजेपी के मरकजी वज़रा और लीडरान अपोजिशन को इस तरह का काम नाकाम देते हैं। गद्दार मनाला मोहन रेड्डी ने कहा कि उन्होंने फिल्म बनाने की कोशिश की, लेकिन जम्मू कश्मीर के साबिक गवर्नर सत्यपाल मलिक ने आज जो कहा इसे सुने तो ऐसा लगता है कि मरकजी हुकूमत गद्दारी की मुजरिम है। बीजेपी हुकूमत ने फौजी अफसरों और गवर्नर सत्यपाल मलिक को खामोश कराया ताकि मुल्क के लोगों को उन सख्त सच्चाइयों से आगा किया जा सके। बीजेपी ప్రభుత్వం దేశ ప్రజలకు చెప్పేదొకటి నిజానికి ఆచరణలో పెట్టేదొకటి। ఎందుకంటే పుల్వామా దాడి ఈ దేశ సైనికులపై దాడి జరిగినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని ప్రతిపక్షాలు ఈ దాడిని నిరసిస్తూ దేశంలో ఉన్నటువంటి యోధులందరికీ కూడా సిపాయిలందరికీ వాసటగా నిలవడం జరిగింది। కానీ పుల్వామా దాడి అనేది ఈ దేశంలో ఎవరు ఊహించినటువంటి దాడిగా కొన్ని అనుమానాలు ప్రతిపక్షాలలో ఉంది। ఆ అనుమానాలను నివృత్తి చేయడానికి కమిటీ వేసి వాస్తవాలు ప్రజలకు చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది। కానీ సాక్షాత్ రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి ఒక లెఫ్టినెంట్ జనరల్ కాశ్మీర్ గవర్నర్ గారు చెప్పినటువంటి విషయాలను ఎందుకో ఈ రోజు ఈ దేశంలో మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచకపోవడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం। ఎందుకంటే దయచేసి పత్రిక యాజమాన్యాలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ దేశ ప్రజలకు మనం వాస్తవాలు చెప్పకపోతే రేపు జరిగే నష్టంలో పత్రికా యజమానులుగా మీరు, ప్రజలుగా మేమంతా కూడా మనమంతా కూడా ఈ దేశ భద్రత విషయంలో రాజీపడిన వాళ్ళమైతే మన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా దేశభక్తి ఉన్న ఈ జిల్లా ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయండి। బీజేపీ దేశభక్తి ముసుగులో చేస్తున్నటువంటి అరాచకాలను ఒకసారి మీరు గమనించండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం। ఖచ్చితంగా ప్రతిపక్షాలు కోరినట్టు దీని మీద కమిటీ ఏర్పాటు చేసి ఈ వాస్తవాలను లోతుగా పరిశీలన చేయడానికి అవకాశం ఇచ్చి వాస్తవంగా చేసిన తప్పులను ఎవరు బాధ్యత వాళ్ళకు శిక్షలు పడే విధంగా చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఈ దేశ అత్యుత్తమ న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కూడా మాలాంటి వాళ్ళు నేను దాన్ని చెప్పగలిగే స్థాయి ఉందా లేదా వేరే విషయం, కానీ సామాన్య మానవులుగా ఈరోజు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తూ అవసరం అనుకుంటే నిజామాబాద్ జిల్లా నుండి ఒక 100-200 జరిగినటువంటి దాడిలో కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రతిపక్షాలు దేశ సైనికులను కూడా రాద్ధాంతం చేస్తున్నారు, సైనికుల మరణాలు కూడా రాద్ధాంతం చేస్తున్నారు అని ఉల్టా చోర్ కొత్వాలన్నట్టు కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్షాల పైన మూకుమ్మడి దాడి చేసినటువంటి బీజేపీ నాయకులారా ఈరోజు సాక్షాత్తు మాజీ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గారు వాస్తవాలను ఈ దేశ ప్రజల ముందు ఉంచాడు। ఆ రోజు దేశ సైనికులకు సంబంధించిన అధికారులు కేంద్ర హోంశాఖ మంత్రిని విమానాలు అడిగితే ఇవ్వకుండా ఈ దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అంత పెద్ద కాన్వాయ్ని పంపించడం ద్వారా జరిగినటువంటి నష్టం అది బీజేపీ యొక్క అసమర్థత వల్ల అవివేకం వల్ల అలా అలసత్వం వల్ల జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఒక పక్క దేశభక్తి ముసుగులో దేశ సైనికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ బీజేపీని ఇంకా ఏ విధంగా భరించాలో ప్రజలు ఆలోచించుకోమని చెప్తున్నా. కేవలం ఒక పక్క దేశభక్తి పేరుతో ఒక పక్క హిందుత్వం పేరుతో ప్రజలను విభజన చేస్తూ వాస్తవాలను వక్రీకరించి